ఇప్పుడు అరటి చెట్టు అంటే ఒక కల్పవృక్షం అన్నమాట. దీంట్లో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ అరటి కాయలు ఎలాగో మనం తింటాం, అరటి తొక్కలో కూడా ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చాలా కూరగాయల్లో లేనటువంటి అరుదైన పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. అందుకని ఇప్పుడు రా, అక్కడ పెట్టాను పట్టరా. ఏంటి బాబా ఇలా ఉంది ఏంటి? ఇదేమిటంటే ఈ బాగా పీల్ చేసి అరటికాయలోంచి తొక్క తీసాం కదా, తీసిన తర్వాత 45 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చెక్క తీసుకో, చిన్న చిన్న ముక్కల్లాగా. అది అయిపోయింది కదా అబ్బాయి, ఇంకో ట్రే ఉంది అక్కడ పెట్టరా. ఆ ప్యాన్ ఉంది తీసుకురా. ప్యాన్ తెచ్చి పొయ్యి వెలిగించు. కొద్దిగా నూనె పోయమ్మా. ఇదిగో ఆవాలు పోయి, మినప్పప్పు, శనగపప్పు. అవి బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి. కొంచెం వేపు బాగా. చింతపండు వేసి అబ్బాయి, ఎండు మిరపకాయలు పోయి, కాస్తంత పసుపు పోయి, కరివేపాకు పోయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అరటి తొక్కను చూడు, ఇది కూడా దాంట్లో వేసుకోవాలి. అది అదే అబ్బాయి, అసలు విషయం మర్చిపోయాంగా. ఉప్పా మరి పోయి ఆఫ్ చేసాయి. పోయి ఆఫ్ చేసేసి ఆ పెద్ద రోజులు తెచ్చిపెట్టి ఇక్కడ. ఇప్పుడు కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకో, అంతా ఒకసారి అయిపోకు. కొద్దిగా తర్వాత వేద్దాం ఆగు, ఇది కొంచెం నూరుకో. బాగా రుబ్బావు. ఇగో అక్కడ గిన్నె, చిన్న గిన్నె ఉంది బట్రా. అరటికాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలి అంటే, ఉడికించిన అరటి తొక్క ముక్కల్ని కత్తిరించి తీసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, చింతపండు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, అరటి తొక్కలు, కల్లుప్పు వేసి వేయించి రుబ్బుకుంటే అరటికాయ తొక్కు పచ్చడి రెడీగా ఉంటుంది.